తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. అక్షయ్ సాయి దాతల్లి. అక్షయ్ సాయి ఎంపిక చేసుకున్న పాట వేటూరు సుందరరామూర్తి గారి రచన, చక్రవర్తి గారి సంగీతం, గానం జానకమ్మ బృందం, 16 ఏళ్ల వయసు సినిమా నుంచి వయసంతా ముడుపు కట్టి. వాయిస్ క్వాలిటీ అంటే అక్కడక్కడ కొంచెం నాసల్ సౌండ్ ఉంది, అది ఇట్ సౌండ్స్ సో డిఫరెంట్ అనమాట. అంటే స్వర్ణలత గారు అలాంటి వాయిస్ అనమాట. చాలా చాలా బాగుంది, చాలా నవ్వుతూ పాడడం. యూ హ్యావ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్ అండ్ చాలా వరకు పర్ఫెక్షన్తో పాడావు, నవ్వుతూ పాడావు. యు గాట్ అ డిఫరెంట్ వాయిస్. సపోర్ట్ తక్కువగా ఉన్నప్పుడు కూడా ఎంత శృతి సుభగంగా పాడావో. లాస్ట్లో సాకి కానీ అది తనకి ఇష్టమైన స్కేల్, అది చివరికి వచ్చేసరికి అది ఒక బ్యూటిఫుల్ టచ్ పెట్టాడు. చాలా చాలా అందంగా చేశాడు చక్రవర్తి అక్కడ. చాలా చాలా బాగుంది. ఇందులో సుందరరామూర్తి గారు విజృంభించేశారనమాట. యూజువల్గా ఎవరైనా ఆ పై స్థాయి మీకు మామూలుగా అందే స్థాయి కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు తెలియకుండా కూడా కొంచెం కృత్రిమత్వంలోకి వెళ్ళిపోతుంది గొంతుక, ఫాల్సెటో. అది సహజంగా జరుగుతుంది. కానీ అది కూడా ఇంత మునుపు పాడినటువంటి దాని ముందరి స్వరం ఏ వాల్యూంలో ఉందో ఆ వాల్యూంలో ఉండాలి అంటే మీకు మైక్ సెన్స్ బాగా తెలియాలి. జనరల్గా మనం పైకి వెళ్తుంది అనగానే కొంచెం మైక్ తీసుకెళ్ళి వచ్చే వచ్చే అనేస్తాం, మనం తెలియకుండా వచ్చే వచ్చే. ఫాల్సెటో అయినా వచ్చే వచ్చే, నువ్వు అక్కడ కొంచెం దగ్గరికి వస్తే ఆ చే కూడా నువ్వు ఫాల్సెటోలో పాడినా లౌడ్గా వినపడుతుంది అనమాట. అనుభవం మీద వస్తాయి కాబట్టి చెప్పడం, నీకు చెప్పడం అంతే. ఏ తర్వాత తేలింది ఏంటయ్యా అంటే మీరందరూ కలిసి పాటను బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారు. మంచిది, వెళ్ళండి.